హిందూ మతోన్మాదము స్త్రీలకి చాలా ప్రమాదకరంగా పరిణమించింది. బీజేపీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ శక్తులు, హిందూ మతోన్మాద శక్తులు వెనకాల పనిచేస్తూ స్త్రీలకి వ్యతిరేకమైన కొన్ని తిరోగమన భావజాలాన్ని వెదజల్లుతున్నాయి. వాళ్ళ మాటల్లోనూ వాళ్ళ చేష్టల్లోనూ కూడా అది మనకి స్పష్టంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్పోక్స్ పర్సన్సు, ప్రభుత్వంలో ఉన్న ఉన్నత అధికారులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు మహిళల పట్ల చేస్తున్నారు. స్త్రీలని ఇంటికి మాత్రమే పరిమితి చేసే కొన్ని పరిమితి చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కువ మంది పిల్లల్ని స్త్రీలు, మహిళలు, హిందూ మహిళలు కనాలి అని కూడా మాట్లాడుతున్నారు. అట్లాగే యాంటీ రోమియో స్కర్ట్స్ అని చెప్పి కొన్నిటిని ఏర్పాటు చేసి ఆడపిల్లల్ని బహిరంగంగా తిరగటానికి కానీ వాళ్ళకి ఇష్టమైన సహచరులని ఎన్నుకోవటానికి కానీ అవకాశం ఇవ్వని విధంగా ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించి దాన్ని అన్ని రాష్ట్రాలకి మేము దీన్ని ఎక్స్టెండ్ చేస్తామని కూడా వాళ్ళు నిర్భయంగా చెప్తున్నారు. దాంతోపాటు కామన్ సివిల్ కోడ్ అనే దానికి ఈరోజు ఎప్పటికీ లేనంత ప్రాముఖ్యత తీసుకొచ్చి కామన్ సివిల్ కోడ్ అందరికీ ఒకే చట్టం కావాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రధానంగా రాజ్యం ఏదైతే స్త్రీలపైన హింసని ప్రయోగిస్తుందో, రాజ్యమే ఒక రేపిస్టుగా వ్యవహరిస్తున్న కాశ్మీర్లో కానివ్వండి, లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో కానివ్వండి, లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, ఆదివాసీ ప్రాంతాల్లో కానివ్వండి, సైనిక పరిపాలన కొనసాగిస్తూ అత్యాచారాన్ని, వాళ్ళ ప్రజాస్వామిక హక్కులని కాలరాయటానికి ఒక ఆయుధంగా ఈరోజు ప్రభుత్వం ప్రయోగిస్తూ, ఇంకొక పక్క స్త్రీలని అత్యాచారాలు చేసే వాళ్ళని ఉరిశిక్ష వేయాలని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ప్రభుత్వమే ఒక రేపిస్టుగా ఈరోజు వ్యవహరిస్తూ ఏదైతే మనకి వర్మ కమిషన్ను డిమాండ్ చేసిందో, ఈ రాష్ట్రాల్లో, కాశ్మీర్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఆ చట్టాన్ని తీసేయాలి, ప్రత్యేక సాయుధ దళాల అధికారాల చట్టాన్ని, అఫ్తాన్ని తీసేయాలని చెప్పేసి వర్మ గారు ప్రతిపాదించారు. జస్టిస్ వర్మ గారు ఆ ప్రతిపాదనని పక్కన పెట్టి ఈరోజు అదే చట్టాన్ని ఈరోజు ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు ఉపయోగిస్తున్నారు. దానివల్ల అక్కడ మహిళలు అత్యంత అభద్రతాభావంతో వాళ్ళు జీవిస్తున్నారు. రాజ్యమే హింసని ప్రయోగిస్తూ, రాజ్యమే లైంగిక దాడుల్ని వాళ్ళ ఆకాంక్షలకి వ్యతిరేకంగా ఇస్తూ, ఇంకో పక్క వ్యక్తిగతంగా నేరాలు చేసిన వాళ్ళని వాళ్ళ మీద ఉరిశిక్షలు వేయాలని చెప్పేసి ఒక చట్టం తీసుకురావటం, మన నిర్భయ కేసులో కూడా అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి అలాంటి శిక్షని వాళ్ళు చాలా గొప్ప శిక్షగా, వాళ్ళ హయాంలో వచ్చిన గొప్ప శిక్షగా దాన్ని చేస్తున్నారు. రాజ్యం మొదట తను అత్యాచారాలని మానుకోవాలి, అలాంటి అప్రజాస్వామికమైన చట్టాలని వెనక్కి తీసుకోవాలి. ఇదంతా హిందూ మతోన్మాదంలో భాగమనే మేము భావిస్తున్నాము. హిందూ మతోన్మాదం కానీ ఏ ఇతర మతాల ఉన్మాదాలు కానీ స్త్రీలకు వ్యతిరేకంగానే, మహిళలకు వ్యతిరేకంగానే ఉంటాయని, ఈరోజు ఏమాత్రం ప్రాముఖ్యత లేని కామన్ సివిల్ కోడ్ అంశాన్ని తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు, అది మహిళలకు ఏ రకంగా ఉపయోగపడేది కాదు, వాళ్ళ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసమే కామన్ సివిల్ కోడ్ ఈరోజు ముస్లింస్కు వ్యతిరేకంగా తీసుకురావడానికి, అది అందరికీ వర్తింపచేయడానికి వాళ్ళు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ తిరోగమన భావాల్ని ఖండిస్తూ ఈ నెల 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ధర్నాలు, ప్రదర్శనలు, ఇతర రూపాల్లో మేము మా నిరసనని హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా మేము చేయబోతున్నాము.